Non ho mai fatto niente di questo per te. Hai detto che non è un'altra cosa 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 che non è నువ్వు బాగా చెబుతున్నావు
ఇది చెంపల మీద పెట్టినప్పుడు నీ ద్వారా లేదా నా ద్వారా నడిపిస్తున్న ఆ ఆత్మ ఏమైపోయాయని రుజువులు కావాలంటున్నట్టు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే చెంప మీద కొట్టిన తర్వాత ఆయన వచ్చిన మాట ఏంటంటే నువ్వు దాగిపోతే గది మీద కెళ్ళిన తర్వాత నీకు సీన్ అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, భవిష్యత్తులో నేను చెప్పిన ప్రమాదం వస్తున్నప్పుడు నువ్వు దాక్కుండిపోతావు. నేను చెప్పింది జరుగుతుందన్న సంగతి నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మరణ భయంతో నాలుగు గోడల మధ్య నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు అర్థమవుతుంది నా ద్వారా దేవుడు మాట్లాడుతుంది. నా ద్వారా దేవుడు మాట్లాడాలన్న సంగతి ఇప్పుడు చెప్పమని కుట్టగలక నీకు నిరూపణ జీవించడంత అవసరం ఏమీ లేదు. నీకు నిరూపణ కావాలి అంటే నేను చెప్పిన భవిష్యత్తు నీ జీవితం నీ రాజ్యపాలన నీ ఆహాదు రాజు సర్వనాశనం. ఆ నాశనం ప్రమాద రూపంలో నీ మీదకి వస్తున్నప్పుడు నేను చెప్పమని పెట్టా కదా నీ విషయం చెప్తున్నాను. ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు నువ్వు గది మీదకు పోయి దాక్కుంటావు. అప్పుడు తెలుస్తుంది నేను చెప్పింది నిజమని. ఇది అప్పుడు ఇజ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన రాజకుమారుడైన మీరు మేకాయలు తీసుకుని పోయి వారితో రాజు మీకు ఇచ్చిన శన ఇదే అనేది నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీరిని చెరల పెట్టి ప్రసాద పానములు ఇవి. అప్పుడు మేకాయ ఇట్లా నేను సురక్షితముగా తిరిగి వచ్చిన నా ద్వారా పలుకునే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడను. ఇక్కడ విషయం గమనించండి, నేను సురక్షితముగా తిరిగి వచ్చేంత వరకు వీళ్ళని శరశాలలో పెట్టి. అంటే దేవుడు ప్రవచన మీద నమ్మకం లేని వీడు నేను దేవాగానే ఉన్నాను నువ్వు జయించి వస్తాను అన్నట్టు. అది ఏం చేశారంటే కష్టమైన అన్నపానాన్ని తనకి ఇవ్వండి, కోరదగినవి కావు. ఆ పదానికి అర్థమవుతుంది మీకు బాగా అర్థం కావాలంటే మొదటి రాజు గ్రంథం వస్తుంది. మొదటి రాజు గ్రంథం 22:27 వచ్చింది. మొదటి రాజు గ్రంథం 22:27 వచ్చింది. బందీ గ్రహంలో ఉంచి నేను క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్ళు నీడని ఆజ్ఞయించను. ఈ దైవత్వంతో ఉన్న పదానికి అర్థం ఉంది కష్టమైన అన్నం అంటే తినలేనివి. స్వతహాగా ఆనందంగా స్వీకరించలేని ఒక భయంకరమైన ఆహారాన్ని నీకు పెట్టండి నేను సురక్షితంగా వచ్చేంత వరకు. అంటే పగన మనసులో పెట్టుకుని యుద్ధాన్ని జీవించి వచ్చిన తర్వాత ప్రవక్త సంగతి చూడాలనుకుంటున్నాడు. కానీ పగ మిగిలిపడ్డే రాజు చచ్చిపోతాడు. పగలుతుంది కానీ రాజు ఉండడు. ఎందుకంటే నిజమైన ప్రవక్త చెప్పిన మాట ఖచ్చితంగా జరగండి. ఇతను నిజమైన ప్రవక్త అనడానికి మనకి బైబిల్ ఇచ్చే ఆధారం ఏంటో తెలుసా? ఆ ప్రవక్త అన్న మాట కొంతకాలం తర్వాత జరిగితే అతను నిజమైన ప్రవక్తను గుర్తించండి అంటాడు మోసేస. ఎవరు చూడమాట తిరిగి ప్రేసకము 18:18 ద్వితీయ ప్రవేశకాలం 18:22 వచ్చింది. అంతేకాదు ఏ ప్రవక్త అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాట నా నామము చెప్పును ఇతర దేవత నామం చెప్పును మరియు ఏదో ఒక మాట ఎవరో చెప్పినది కాదని నేను ఎట్లు తెలుసుకోగలను మీ అనుకూలమైన ఎడమ ప్రవక్త ఎవరో నామము చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడమ ఎన్నడూ నెరవేరకపోయిన ఎడమని అది ఎవరో చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతని దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. అంటే ఇతను నిజమైన ప్రవక్త అనడానికి మనకు ఆధారం ఏంటంటే
ఆయన చెప్పింది అక్షరాల ఖచ్చితంగా కాల గమనంలో జరగాలి. ఆయన చెప్పిన ప్రవచనం జరిగినప్పుడు ఆయన అడుగుతుంది, ఈయన నిజమైన ప్రవక్త. ఇప్పుడు ఈయన చెప్పింది జరగాలి, ఎవరు చెప్తుంది? మీకే కదా చెప్తుంది. ఈయన నిజమైన ప్రవక్త లేదా ఈయనే అబద్ధ ప్రవక్త, అహంకారం భూమికులు ఈయనే మాట్లాడుతున్నానా మనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, నేను సురక్షితంగా వచ్చిన ఎడల నేను చెప్పినది అబద్ధమని తెలుసుకోండి. ఒకవేళ రాజు చనిపోయాడనుకో, నేను చెప్పింది అక్షర సత్యం అని మీకు అర్థం అవ్వాలని సవాలు చేస్తాడంటే ఎక్కడుండే సరసల్లో ఉండే. అంటే కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లోనూ దేవుని పిల్లలు రాజు పడగడం అనమాట. ఎలాంటి పరిస్థితులు అయినా అలాంటి పరిస్థితులు అంటున్నాడు. ఒకవేళ ఏ మాటను బట్టి సరసాల్లో వేశారో, ఏ మాటను బట్టి ఆయన్ని బంధించారో, ఆ మాట మీద నిలబడి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను చెప్పింది ఖచ్చితంగా అక్షరాలు జరుగుద్ది, జరుగుతుంది రజు దిగ్గు అదే ప్రభుత్వం కావాలి. పద్దెనిమిది అధ్యాయం 28 వచ్చింది. ఇస్రాయేలు రాజుని యూదా రాజైన యెహోషాపాతును రామోద్గిలాదు మీద పోయి ఇస్రాయేలు రాజు మీరు మారు వేషం వేసుకుని యుద్ధమునకు పోవుదురు ధరించుకోమని యెహోషాపాతుతో చెప్పి తను మారు వేషం వేసుకుని మారు వేషం వేసుకునేను. మారు వేషం ఎంత వేసుకుంటున్నాడు అసలు? ఇండైరెక్ట్గా మేకాయో చెప్పింది జరుగుద్దని ఎక్కడో సంకేతాలకి భయం వేస్తున్నాయి. అంటే ఎక్కడో భయం ఉంది ఇటుకి, కానీ నమ్మలేదు. దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ పూర్తిగా నమ్మ అడిగి మనకి చెప్పే భయం ఉంది. ఆ భయానికి ఒకవేళ జరుగుద్దేమో, ప్రవచనం నెరవేరుతుందేమో అని వేషాన్ని మార్చుకుంటున్నాడు. వీడి వేషాన్ని మార్చినంత మాత్రాన దేవునికి కనబడిన స్పష్టమైన ఏదో వస్తువు ఏదైనా భూమి ఉందా? లేదు. ఒకవేళ వేషాన్ని మార్చుకున్న దేవుడు అంత మోసపోయేంత అమాంతుడా? కాదు. ఎన్ని వేషాలు వేసుకున్నా, పాపాన్ని తప్పుకోవడానికి ఎన్ని మార్గాలు మనం ఎన్నుకున్నా, దేవుని నిర్ణయం తొడ మట్టుకు మనం ఎన్నుకొస్తాం. చేసిన ప్రక్రియ ఏంటంటే దేవుని నమ్మడానికి ముందు దేవతను నమ్మండి, నిజమైన ప్రవక్త మాట నమ్మడానికి ముందు అబద్ధ ప్రవక్తల మాట నమ్మండి, రాజ్యాన్ని దేవుని సంరక్షణ ఉంచడానికి ముందు తన సంరక్షణ ఉంచుకున్నట్టు, ప్రజలను దేవుని వైపు మళ్ళించాల్సిన ఇతను అన్ని దేవతల వైపుకు తన వైపుని తిప్పుకున్నాడు. ఇదే ఏం చేసిన మహాయోగ పాపాలు. ఆ పాపాలకి ప్రవక్త కలిగిన ప్రవచనం నువ్వు చస్తావు, రాబోతున్న ఉగ్రత నుండి మీరు తప్పింపబడాలి. అంటే మీరంతా పశ్చాత్తాపడే దేవుడి వైపుకు రావాలి. లేదంటే ఏ రామద్గలాది మీదకి పోయి ఏ రాజును మీరు జయించాలనుకుంటున్నాడో ఆ రాజును మీరు జయించలేరు, వాడి చేతిలో మీరు చస్తారని చెప్పండి. అంటే పెరుగు సిరియా రాజు మీరు ఇస్రాయేలు రాజుతో యుద్ధం చేయటం అడుగులతోనైనా చేయవద్దని తనతో కూడా నిన్ను తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చిండును. కాదు యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజులకుని యుద్ధము చేయటకు అతడు చుట్టుకునేది మరబెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. చూసా అంటే దేవుడు చెప్పాడు సిరియా రాజును నేను చంపేస్తాడు అని. రథాధిపతులకు సిరియా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఇస్రాయేలు రాజుతోనే యుద్ధం చేయండి. కానీ వారు తప్పించుకోవడానికి మారువేషం వేసుకున్నప్పుడు ఇతను ఇస్రాయేలు రాజులాగా అలంకరింపబడ్డాడు. ఎవరు? యెహోషాపాతు. గురి ఎవరి మీద పడిందంటే ఇంత అలంకారంగా ఉన్నాడు కనుక ఇతడే ఇస్రాయేలు రాజు ఇతను చంపాలని గురి ఆయన మీద పెట్టినప్పుడు గురి తప్పింపబడడానికి మరొకటి దేవునికి
అంటే ఎలాంటి పరిస్థితులు మన మీదకి గురి పెట్టేస్తున్నా దేవునికి మనం మొరపెడితే ఖచ్చితంగా రక్షించబడుతుంది. కానీ వాళ్ళు మొరపెట్టలేదు ఎవడు? ఆహాబు. ఆహాబు దేవుని మొరపెట్టడు. మొరపెట్టకుండా మూర్ఖంగా ఇబ్బంది పడతాడు కనుక అక్కడ విషయం జరుగుతుంది. ఎందుకంటే వాడు మారోవాసం వేసుకున్నా ఎన్ని ముసుగులు కట్టుకున్నా దేవునికి కనబడని ఏది ఉండదు. ఆ సంగతి వెళ్ళింది. ఎందుకంటే భక్తిలో మనం ఏమనుకుంది, మనం చేసేవన్నీ అవివేకయుక్తమని పనులుతాయి. ఇది అవి చేస్తాడు. భక్తిలో మనం లేవనుకోండి తెలివి తేటలు పనులన్నీ చేస్తాం. ఇది అదే చేస్తాడు. మరణానికి ఎంత తేలికి అప్పగింపబడతాం తెలుసా? అంత మహారాజుగా పిలవబడి చరిత్ర సృష్టించి అన్ని రాజులతో లబ్ధి పొందిన వీడు చాలా సింపుల్గా వేసిపోతాడు. ఎలా అంటే కింద చూడండి, అప్పుడు ఒకడు గురు చూడక తన ఇల్లు ఎక్కుపెట్టి ఇస్రాయేల్ రాజుని అతని కవచపు చందుల బొమ్మను కొట్టగా అతడు నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనుపోమని తన సారథితో అనను. అక్కడ మాటలు ఇవ్వండి. అప్పుడు ఒకడు గురి చూడకే తన నీటిని ఎక్కుబెట్టి, అంటే నిజానికి వాడు ఎందుకో గురి దూరకుండా బాణవేశం పోకండి. యుద్ధం మోపు మువ్వెత్తున జరుగుతుంది. వాడికి తెలియకుండా బాణం వేసేసరికి సరాసరి ఆ బాణం అని ఎవరు వెళ్ళింది? ఆహాబు వెళ్ళింది. ఇది మీ యాదృచ్ఛంగా జరిగింది అనుకోకండి. మనం అనుకుంటాం అసలు నేను అలా అనుకుంటూ ఉండేసింది లేదంటే అలా జరగకూడదు. నువ్వు అనుకుంటావు ఇది అని భక్తి లేదు జరగదు. అది అలా జరగాలని దేవుని సంకల్పం. అసలు ఆ విషయం అలా జరగకుండా ఉండాలంటే మనం అలా వెళ్ళకుండా ఉండాల్సింది అని అనుకుంటాం. ఇది ఆదరచ్చిందా అనుకోకుండా జరిగిపోయిందండి అనుకుంటాం. కాదు, పరిస్థితులన్నిటిపైన సర్వాధికారి ఎవరు లేకుండా ఆయనకి తెలియకుండా అంబు కాదు కదా కనబడని చిన్న జీవి కూడా కనబడలేకపోయింది. మరి తెలియకుండా బాణం వేశాడు. సరాసరి ఆ బాణం అన్ని ఎవడ పడుతుంది తెలుసు? రాజు గుండెల్లో గుచ్చుకుంటాడు. ఎందుకంటే అన్ని ఆయనకి కనబడనవి ఏది లేదు. వ్యాసాలు వేసుకున్నాను కదా నన్ను ఎవడు గుర్తుపట్టలేడు అనుకుంటాడు. నువ్వు ఎన్ని వ్యాసాలు వేసుకున్నా సమాజం గుర్తుపట్టకపోవచ్చు, కానీ మరణం గుర్తుపట్టకుండా ఉండదు. అది పట్టుకుంటుంది. మనం ఎక్కడున్నా మన బంధించేది దేవుని బలమైన ఆయుధం ఆయన ఉపయోగించుకున్నది మరణం. దీనికి రెఫరెన్స్ ఉంటాయి ఎబ్రిల్ పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక, అపోస్తలుల పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక 4:13. మరియా దృష్టికి కనబడిన సృష్టి ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించగలను? ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. లెక్క అప్పగింపవలసిన మనిషి దేవుని కన్నులకు ఎన్ని యాసాలు ధరించుకున్నా ఖచ్చితంగా జరగాల్సింది జరుగుద్ది. ఆయన కనబడడం ఏది లేదు. ఆయన కన్నులకు సమస్తము స్పష్టంగా ఉంది. అది ఎబ్రీ పత్రికలో భక్తుడైన పౌలు అనుభవంతో రాస్తున్నమాట. భక్తి లేని ఆహాబు వ్యాసం చేసేయాలనుకుంటున్నాడు. పౌలు అంటున్నాడు, మనం ఎన్ని కప్పుకున్నా దేవుని ఎదుట మాడుతూ మన మచ్చలన్నీ కనబడుతున్నా ఉంటాయి. కప్పవలసింది భక్తి, తప్పవలసినది నీతి ప్రియులు. అవి కాకుండా మన మార్గాలు ఎన్ని ఎన్నుకున్నా చావనని కనిపిస్తుంది. అందుకే చేస్తాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటాం మనం, కాదు. వాడు ఖచ్చితంగా చావాలి అన్నది నేకాయ ప్రవక్త ప్రవచనం. అది నెరవేరన్నది దేవుని సంకల్పం. అందుకే చేస్తాడు. ఖచ్చితంగా అక్షరాలు వస్తాడు. ఎందుకంటే ఒకని నడపని యహోవాసం. వాడు ఎన్ని అడుగులు వేసినా, ఎన్ని మార్గాలు వేసినా, ఎన్ని గమ్యాలకు చేరాలన్నా చివరకు రక్షింపగలవని వాడు ఎన్ని అనుకున్న ఆ నడపలన్నీ యహోవాసం. చూడండి సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం
సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. ఒక నడపలు యెహోవాను తనకు సంభవింపబోయినది ఒకడు ఎప్పుడు తెలుసుకోగలడు? ఏమన్నాడు? ఒకని నడపలు యెహోవాను, యెహోవాను అంటే వాడు వేస్తున్న నిర్ణయాలు, వాడు తీసుకున్న యుద్ధంలో మార్గాలు, అవి యెహోవాను అన్న సంగతి ఎవరికి తెలీదు? అహాబుకు తెలీదు. అహాబు ఏమనుకున్నాడంటే వ్యాసం ధరించుకున్నాను కనుక సిరియా రాజును నేను జయించగలను ఖచ్చితంగా, నా నడపలన్నీ నా వాసంలో ఉన్నాయి, నా నిర్ణయాలు, నా గమ్యాలు, నా ప్రాణం అన్నీ అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు వాడి నడపలన్నీ యెహోవాను ఉన్నాయి. కింద మాట వండడు, తనకు సంభవింపబోయే ఒకడు ఎప్పుడు తెలుసుకోగలడు? తన యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఒకడు యాదృచ్ఛికంగా బాణం వచ్చి తన గుండెల్లో గుచ్చుకుంటాడన్న సంగతి యుద్ధానికి బయలుదేరిన ఆహాబుకు తెలుసా? తెలియదు. అది దేవుడికి తెలుసు. ప్రసంగి మాట అదే, సులోమన గారి మాట అదే. తనకు సంభవింపబోయినది ఏం జరగబోతుందో సిరియా రాజు మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు, సిరియా రాజు రామత్ గిలాద్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, దాన్ని జయించాలి యుద్ధం చేసి అని అనుకుని మానవ బలంతో బయలుదేరిన ఈయన ఎన్నో కుయుక్తులతో వేషాన్ని మార్చుకుని రాజుని జయించాలనుకున్నప్పుడు చెప్పాడు దేవుడు వాడికి ఏం జరగబోతుందో వాడికి తెలియదు. వాడు బాణం చేత చంపబడతాడన్న సంగతి భవిష్యత్ తెలియదు. తెలుసు చాలా సామాన్యంగా చచ్చిపోయింది. ఎన్నో మహాప్రాకారాలు కట్టించి మహాపట్టణాలు కట్టించి ఆహాబు చరిత్రలో నిలిచిపోయిన రాజుగా మనకు కనబడిన మరణం మాత్రం హేళనగా జరిగింది. ఎందుకంటే రాజు ఎప్పుడు ఉన్నతంగా చచ్చిపోయిన చరిత్ర తెలుసు కదా, రాజులు ఎప్పుడు సామాన్యంగా చచ్చిపోకూడదు. చచ్చాడంటే వేరే మరణంలో చావాలి. మామూలుగా చచ్చిపోయాడు అనుకోండి వాడికి ఎంత ఘన చరిత్ర ఉన్నా తర్వాత ముగింపబడిన చరిత్ర సామాన్యుడుగానే పరిగణించేవారు చరిత్రలో. అందుకే దావీదు కాలంలో సౌలు కూడా ఒక ఈటి చేత పొడవబడినప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసు? సౌలు ఏం చేస్తాడు తెలుసా? నేను యుద్ధంలో ఎంత హేళనగా చనిపోయానని ఎవరు అనుకోవడానికి వీల్లేదని తన ఈటిని తనే గుచ్చుకొని వేరే మరణం పొందానవ్యక్తిగా సమాజంలో పరిగణింపబడాలనుకుంటారు. రాజులందరూ ఏమనుకుంటారు? వేరే మరణం పొందాలి అనుకుంటారు రాజ్యంలో. కానీ దేవుడు అలాంటి అవకాశం చాలా సింపుల్గా, ఎవడు అనాభకుడు అసలు వాడి పేరు కూడా తెలియదు, వచ్చాడు బాణం వేశాడు, నిజాలు కానీ ప్రాక్టీస్ కూడా ఉందని తెలియదు, వేసాడు కుక్క చచ్చిపోయి చచ్చిపోతుంది. మరణంలో కూడా వాడికి పేరు రాకూడదు అనుకున్నాడు దేవుడు. వాడు మరణం తర్వాత గొప్పగా ఏమి చెప్పుకోవడానికి ఉండకూడదు అనుకోండి. ఎందుకంటే ఆహాబు తన భార్య అయిన యెజెబెలు దేవుణ్ణి అనుసరించిన నీచమైన ఒక కుటుంబం. దేవుని అనుసరించిన ఏ కుటుంబానికి చివరికి మిగిలినది అవమానమే తప్ప ఆ అనుభవాల్లో గొప్పగా చెప్పుకోవడం నేను అందుకే యాదరచకంగా వచ్చాడనుకున్నాడు. కానీ చచ్చాడు. అదే సందర్భంలో, అదే యుద్ధ సన్నివేశంలో, అదే భీకర సంగ్రామంలో ఒక రాజు కూడా ఉన్నాడు. అది ఎవరు కాదు, రక్షకుడైన వర్గాన్ని పరిపాలిస్తున్న యువన జనాంగానికి రాజు ఎవరు? యోసువంతు. అదే సందర్భంలో, అదే విషయంలో, అదే సన్నివేశంలో ఈ రాజు ఉన్నాడు. వాడు మొరపెట్టలేదు, ఇతను భయపడి మొరపెట్టాడు. ఎవరు? యోసువంతు. మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితులైనా ఆరగిస్తాడు. మనకు తెలియదు చరిత్ర, ఇస్రాయేల్ దేవుడికి 40 సంవత్సరాలు ఇష్టలుగా ఉండకపోయాడు, నచ్చలేదు. కానీ ప్రార్థన చేశారు, మాకు మాంసం కావాలి తండ్రి, మాకు నీళ్లు కావాలి. నచ్చిన మనమైనా మా నడవడికి బాగోకపోయినా దేవుడికి మనం ప్రార్థన చేస్తుంది. దేవుడికి ఉన్న అపారమైన ప్రేమ అదే, మనకు తెలియదు. మన మాట దేవుడు ఏమంటుండే విషయం చెప్తున్నా, మహాభక్తుల ప్రార్థన కన్నా తృణీకరింపబడిన వారి ప్రార్థనలో దేవుడు బాగుంటుంది. అది బైబిల్ సారం. పరలోకానికి ఎవరు ముందున్నారంటే ఏం చెప్పారు? మహాయాజకులు, శాస్త్రులు, పరిశీలనలు, వేశ్యులు, పాపులు, వేరుచారు. వాళ్ళు ఎందుకు ఉన్నారంటే దేవుడి పట్ల సరైన అవగాహన లేదా విపరీతమైన ప్రేమ నమ్మకం ఉంటుంది. పశ్చాత్తాపడిన బ్రతుకులు దేవునికి ఇష్టం.
జరిగిన పనులకు జరిగించమని మాటిస్తే దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. అందుకే వారు మరణపడుతున్నాడు ఎవరు ఎవరు శోభ వెళ్ళాలన్నారు మనకి జన్మస్థానం వచ్చిన చెప్తుంట 34 అది కంటిన్యూ అవుతుందా 33 కంటిన్యూ అయ్యింది మనకు అందుకు కావాలి ఒకరు గురిచోడకే తన ఇంటిని ఇట్టి ఎక్కువ పెట్టి ఇస్రాయేలు రాజును అతని కవచపు బంధుల సందులు కొట్టగా నాకు గాయం తగిలినది నీ చెయ్యి తిప్పి బండిలో నుండి నన్ను కొనుపోమని తన సారథితో అనిను ఆ దినమును యుద్ధము ప్రబలమైన అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియాలకు ఎదురుగా తన రథమునందు నిలిచిను ప్రొద్దుకుంగు వేళ అతడు చనిపోయాను. ఇప్పుడు ఇవ్వండి ప్రవక్త అన్న మాట ఖచ్చితంగా జరుగుతుందని శరశాలలో ఉన్నాడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఖచ్చితంగా తిరిగి వస్తే నేను చెప్పింది అబద్ధం. దేవుని కొలమానం ప్రకారం ఒక ప్రవక్త ప్రవచనాన్ని పలికితే అది ఖచ్చితంగా జరగాలి. అది జరగని పక్షాన నేను అబద్ధ ప్రవక్తని, మీ 400 మంది నిజమైన ప్రవక్తలు. వాళ్ళు నిజమైన ప్రవక్తలుగా పరిగణింపబడాలి అంటే నువ్వు బ్రతికి రావాలి. నేను యెహోవా ప్రవక్తగా పరిగణింపబడాలి అంటే నువ్వు చావాలి. సీన్ ఎవరుండే పరిగణనండి. మీరు కష్టమైన అన్నపానాలు పెట్టండి, నేను వచ్చేంత వరకు ఉంచండి. వచ్చిన తర్వాత మీరు సంగతి చూస్తాను అనుకున్నాడు, కానీ వెళుతున్నప్పుడు సావుడు చూస్తానే సంగతి రాజుకి తెలియదు. పగ మిగిలింది రాజు చచ్చాడు. ఎవడమైనా పగలను కూడా అందరం ఏదో కోపంతో చచ్చిపోతారు. లాస్ట్కి తెలుసా సంతోషం ఎవడు కావడం. ఏదో ఒకటి మనసులో ఉంటాం, ఏదో ఒక బాధతో కోపంతోనో ఏదైనా చేస్తారండి. మనిషికి మిగిలిపోయే మరి మనిషి వెంట వెళ్ళిపోయి ఒకటి ఉంటాయని కూడా తిమోతితో పర్సనల్ లెటర్. నీతి క్రియలు మనిషి వెంబడి వెళ్ళిపో. మనం ఎంత వచ్చేవి మనం చేసే సత్క్రియలు, మనకు భూమి మీద మిగిలిపోయి సమాధికి నడిపించేవి మనం పెట్టుకునే మచ్చరం కోపం క్రోధం. కనుక రాజులు తెలియదు ఆహాబుకి అన్యాయం అనుకోవడం కన్నా దేవుణ్ణి అవమానించడం కనుక అర్థాంతరంగా చచ్చిపోడు. మంచి పరిపాలన ఉంది, టైం ఉంది, మంచి భార్య ఉంది, సత్యశ్యామలమైన భూభాగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ సత్క్రియల్లో అదిగే సమాధికి సిద్ధమైపోడు, నాశనమైపోడు, కనబడిన పరిస్థితుల్లోకి మరుగైపోడు. ప్రస్తున్న చివరి క్షణాలలో ఏ భార్యను బట్టి దేవుని వదిలేశాడు తన దగ్గర లేడు. చివరి క్షణంలో అన్నాడు లేదు. ఎవరిని ప్రేమించాడో, ఏ భూభాగాల మీద మక్కువ పెట్టుకున్నాడో, అనుభవించలేని ఆ పరాయి భూమి మీద 100,000 సమాధికి వెళ్ళిపోయాడు. పై వచ్చిన ముప్పై ఒకటి కాదా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతను ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకుని, కానీ యెహోషాపాతు మొరబెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసిన దేవుడు అతని యుద్ధం నుండి వారిని తొలగిపోయినట్లు చేసిన. దీనికి సందర్భానుసారం రెఫరెన్స్ యోధు గ్రంథం 12వ అధ్యాయం యోధు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును. భూజనుల అధిపతుల వివేచన ఆయన నిరర్ధకపరచును. ఆహాను భూజనులకు ఇశ్రాయేలుకు అధిపతి, వాళ్ళ యొక్క వివేచన మారు వేషంపై యుద్ధాన్ని జయించాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? నిరర్ధకం, అర్ధరహితం, త్రోవ లేని మహా అరణ్యంలో వారిని తిరుగులాడ చేయుదును. వారి ఎలుగు లేక చీకటిలో తడబడుచుందురు. మత్తుకొనిన వాడు తూలినట్లు ఆయన వారిని తోలజేయును. మత్తుకొనేవాడు తూలినట్లు ఆయన వారిని తోలజేయును. మరణానికి సిద్ధమైన ఆయన గుండెల్లోకి బాణం దిగినప్పుడు ఏమైపోయాడు?
సాయంత్రం వరకు సొమ్మల్లి చచ్చిపోయి నన్ను ప్రవచనాలు దేవుని ఆనుకొని భూజనల అధిపతులు అందరికీ చెబుతున్నాడు. ఆ రోజున రాజులకి కాదు, ఈ రోజున ప్రజా పరిపాలకు కూడా వర్తిస్తుంది. తెల్లమారిందంటే ఆ రోజున రాజుల పాలన, ఈరోజు ప్రజా పరిపాలన, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాపతుల పరిపాలన. సిస్టమ్ మారింది, కానీ సిస్టమ్ మారిన పరిపాలన సౌలభ్యాలు అయ్యాయి, క్యాడర్స్ అవే. ఆ రోజుల్లో రాజులు, ఈరోజు సీఎం అంటే, ఆ రోజుల్లో ప్రజలు ఎన్నుకోకుండా ఆ ప్రవక్తలు ఎన్నుకునేవారు, ఈరోజు ప్రజలు ఎన్నుకుంటారు. సర్వలోక మర్యాద చెప్పిన మాకు రాజు కావాలని ప్రజాసంఖ్యగా కొనుగొనబడిన సౌలు పరిపాలన చూసారు. ఆ రోజు నుండి ప్రజా పద్ధతి వచ్చింది, ప్రజాపాలన పద్ధతులు వచ్చాయి. అప్పటికే ఇస్రాయేలీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజా పరిపాలన ఉండేది. ఎప్పటికీ రాజు పరిపాలన బ్రిటన్కి ఎప్పటికీ రాజు ఉంటుంది తెలుసా, ఇప్పటికీ మళ్ళీ వచ్చారు కదా భార్యగతులతో వచ్చారు. అంటే రాజుల పరిపాలన ఈరోజు ప్రజా ప్రతినిధుల పరిపాలన దేవుడు చెప్తాడు. భూజనుల అధిపతులను వివేచనను ఆయన నిరర్ధకం చేయను, త్రోవ లేని మహా అరణ్యంలో వారిని తెలియ నడిచేయను, వారు ఎలుగు లేక చీకటిలో తడబడుచుండరు, మొత్తుకొనిన వాళ్ళు తూలినట్లు ఆయన వారిని తూలజేయను. ఖచ్చితం వీళ్ళందరూ అన్నట్టుగా దేవుని కొలమానంలో దేవుని సెక్షన్ పరిధిలో జరిగింది. అందులో బైబిల్కి ఉన్న విశిష్టమైన అద్భుతమైనది ఏంటంటే ఎక్కడ ఏ వాక్యం దేవుని ఆలోచనకు వ్యతిరేకించదు, ఎందుకంటే అది ప్రవక్తల యొక్క ఆలోచన బట్టి రాయబడి ఉంటుంది. ఈ సందర్భాన్ని, ఏ సందర్భాన్ని, అదే సందర్భాన్ని మనం తీసుకొచ్చి చొప్పించి ఆలోచించామనుకుంటే కరెక్ట్ ఆన్సర్ అదే వస్తుంది, సారాంశం అదే వస్తుంది. రాజులందరికీ రాజుల పాలన రాకముందుతే జడ్జెస్ కాలం దగ్గర నుంచి చెప్పాడు, న్యాయాధిపతుల కాలం దగ్గర నుంచి. అక్కడ నుండి అంతకు ముందుకు మనం వెళ్ళిపోతే మహాప్రవక్త మోసే దగ్గర నుంచి అని పరిపాలన చెప్తుంది. ఏ రాజైనా నన్ను అనుకున్నాను, నన్ను కాదని అన్య దేవతను ఆరాధించి సమాజాన్ని పరిపాలించాలని అనుకుంటే పొద మట్టుకు ఉగ్రత మీ మీదకి వచ్చింది. సందర్భం ఏదోసో పాటు దేవుడికి మరపెట్టాడు కనుక రక్షింపబడ్డాడు, మరపెట్టకపోతే చస్తాడు. నాకు ఎప్పుడు గుర్తుండాలండి, ఎంత ఘోరమైన పాపాలు చేసిన మనిషి అయినా దేవాలను క్షమించమని చేసిన తప్పు ఇంకెప్పుడు నేను చేయను, నీ ఎడల నీతి కలిగి నేను బ్రతుకుతాను అంటే లోబడల వల్ల, ప్రజల వల్ల, జనం వల్ల చెదులు చేస్తాం అనుకున్న ప్రేమ బెల్లం. అలానే ఆ రాయితీని ఉపయోగించుకుని పాపాలు చేయమని కాదు, అర్థమవుతుందా? మెడిసిన్ ఉంది కదని తప్పు చేస్తారు అంటే చెప్పండి, ఇప్పుడు చేయ మందులే కానీ జరిపాయి, ముందస్తు చేస్తారనండి. ఏది చేసినా దేవునికి ఎలా సెట్లో తెలుసు, ఈ చేయకు మందు వస్తే నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఇంకో రోగం వస్తుంది. ఏది ఏదైనా దేవునికి లోపడకపోతే సాగు ఉన్నది కన్ఫర్మ్. దేవుడు చెబుతున్నాడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఆయనకు మరపడితే రక్షిస్తాడు. భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయ లబ్ధిని పొందడానికి ఇస్రాయేల్ రాజుతో, ఆహాజు రాజుతో యెహోషువతో వివాహం ద్వారా సంబంధం పెట్టుకున్నాడు. యెహోవాను వద్దని కుమారునికి పెళ్లి చేసి రాజకీయ లబ్ధిని పొందడానికి, రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, రామత్ గిలాద్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి, రాజధాని పరిధిని విస్తరించేలా ఆలోచన కలగడానికి ఇస్రాయేల్ రాజుతో రాజకీయ పరిధిలో పరుగులు తీయాలనుకున్నాడు కనుక దాన్ని చేస్తున్నది తప్పు అని మరణం మీదకు వస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది, తండ్రి నన్ను క్షమించమని. ఎంత ఏం చేశాడు, క్షమించాడు. కృపాసత్యములు రాజులు కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకొనును. ఏమన్నట్టు కృపాసత్యములు రాజులు కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకునేది. కృప కృపల కృపాసత్యముల వలన యెహోషువతు కాపాడబడ్డాడు. ఆ నెక్స్ట్ తరంలో తన సింహాసనం వల్ల స్థిరపరచుకోవడానికి దేవుడు అవకాశాన్ని అలా ఇచ్చి తెలుస్తా.
కేవలం కృపను బట్టి విషయం చెప్పడం, పాప నిబంధన దగ్గర నుండి కృపకు సంబంధించిన సంకేతాలు సింబల్స్ దృశ్యాలు మనం కనబడుతుంటాయి. కృప నిబంధన విషయాలు భాషాశైలి పరిగణ మనం కనబడుతుంటాం. ఎవడును దేవుని ఎదుట కోరగలిగినవాడు కాదు, కేవలం ఆ నీతి క్రియను బట్టి నీతి మంతుణ్ణి అనుకోవడానికి ఈ జనులలో ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన ఆయన వెలుగులో మచ్చలేని ఏ మనుషుడు లేడు. కేవలం మన రక్షింపబడుతున్నది దేని బట్టి అనడు, కృపను బట్టి. దావీదు కూడా ప్రవచనం చెప్పాడు అంటున్నాడు తెలుసా సందర్భం, చూద్దాం తెలుసా, చూడండి కురండి బట్టి అనుకుంటా. ధర్మశాస్త్రం బట్టి ఎవరు రక్షించబడినది, కృపను బట్టి. రావపత్రిక రావపత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడే అబ్రహాముకు ఏ దొరుకులేని అందము బాగానండి. పాత నిబంధనకి కృత నిబంధనకి కొన్ని ఛాయలు కనబడుతుంటాయి. పాత నిబంధన అంతా హిస్టారికల్ సంబంధించింది అనుకుంటాం, కానీ చరిత్రలోనే దేవుడిని సంగించి మనకు అర్థం చేయొచ్చు. ప్రతి విషయాన్ని పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే ఎన్నో సంఘటనలు దేవుడు అర్థం చేసుకున్నాడు బైబిల్ కదా. కానీ మనం బైబిల్ చదివే విధానం సమాజానికి తెలియదు కనుక ఆయన మనసును అంచనా లేదు. అప్పటి నుండి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో ఆయన మనసుకు సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం అందరి శరీరంలో చీకటి వెలుగులు గురించి అని చెప్పారు సార్. ఆ చీకటి వెలుగులు ఇచ్చిన ఆంతర్యం సృష్టి క్రమమే సమాజానికి తెలుసు అని చెప్తున్నాడండి. కానీ ఆ చీకటి వెలుగు అనేది వెలుగున్న దగ్గర చీకటికి స్థానం లేదు. అంటే పరిశుద్ధమైన జీవితం దగ్గర పాపానికి అవకాశం లేదన్న సంకేతాన్ని దేవుడు ఆది సృష్టి పునాదుల్లోనే చూపిస్తున్నాడన్న సంగతి ఆది కాండపు రచనల్లో మనకు కనబడ. అంటే బైబిల్లో పాత నిబంధనలో ఏ విషయమైనా మన పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దాని వెనక భవిష్యత్తులో జరగబోయే ఒక నీతికి పునాదులు అప్పటి నుండే వేస్తున్నాడన్న సంగతి బైబిల్ అనుభవాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కృపను బట్టి రాజైనా ఎవరైనా రక్షింపబడతాడు అన్నదానికి మన సందర్భం రోమపత్రి. అబ్రహాము క్రియల మూలముగా నీతి మంతుడు తీర్చబడిన వెడను అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఇంత కలుగదు. సందర్భం అర్థం చేసుకుంటే పౌరుడు గారి యొక్క పని విధానంలో ఆయన పరవాలను అర్థం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆగి ఆగి కదా. ఎందుకంటే సామాన్యుడు గారు, ఎందుకంటే పిలుపుడు గారికి కష్టం కనుక ఆయన ఎలాంటి విధానం తీసుకుంటుంది. అబ్రహాము క్రియల మూలంగా నీతి మంతుడని తీర్చబడిన వల్ల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. నిజానికి అబ్రహాము దేవుని బట్టి నీతి మంతుడు, క్రియలను బట్టి కదా, విశ్వాసమును బట్టి. అతని విశ్వాసమును బట్టి నీతి మంతుడుగా తీర్చబడదు, క్రియలను బట్టి కాదు. అసలు క్రియలను బట్టి యేసు తప్ప ఎవ్వడో నీతి మంతుడుగా పరిగణింపబడలేదు. ఒకవేళ క్రియలను బట్టి అబ్రహాము నీతి మంతుడుగా తీర్చబడితే అబ్రహానికి ఏముందో తెలుసా, అతిశయం ఉంటుంది. నేను గొప్పవాడిని, నేను ఏ తప్పు చేయనివాడిని, నేను అదార్థపడండి అని ఒకనాడు ఎవడు సుంకరకు పడిన గోడ ఎవడట్టు పరిశుద్ధుడు ఎలా అతిశయిస్తాడో అలాంటి అతిశయం వస్తుంది. వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దీర్ఘకాలిక ప్రార్థన చేస్తున్నాను, వీరికన్నా నేను గొప్పవాడిని అని మనం చేసే పనులను బట్టి మనం గొప్పవారిగా పరిగణించుకుంటాం. అది అబ్రహానికి అవకాశమే లేదంట, అబ్రహానికి కాదు. ఈ రోజుల్లో ఏ మనిషికి మనం చేసే పనులను బట్టి గొప్పవారిని చెప్పుకోవడానికి అవకాశం, కేవలం ఆయన కృపను బట్టి నీకు తెలియదు. లేఖనం ప్రవచనం ఏం చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఉంచబడదు, పనిచేయవానికి జీవితము రుణమే కానీ
దానమని ఎంచబడదు. పనిచే అనేది జీవితం రుణమే కాని దానమని ఎంచబడదు. మనకిష్టమైన దానమా రుణమా? సమాజానికి దేవుడు ఇచ్చినది రుణపడి మనకు రుణాన్ని ఇచ్చాడా దానాన్ని ఇచ్చాడా? దానం అంటే ఉచితంగా ఉండదు. రుణం అంటే పని చేసి డిమాండ్ చేసి అడగడం. నేను పని చేశాను నాకు రావాల్సిన ఫలం అయితే. దానం అంటే ఏంటి? ఏ పని చేయు ఏమి చేయు ఉన్న పనంతా ఎగ్గొడతాం. అది ఎందుకు తెలుసు? ఖర్చుడు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు అన్నప్పుడు ఈ వండించు ఖర్చుడికి పోయా. దాన్ని ఏమంటారు ఇవ్వండి? దానం. దేవుడు అదే చేశాడు. రుణం ఆయన ఎవరికే రుణం లేదు. మనిషి ఎవరో పని చేసి ఆయన దగ్గర ఫలాన్ని ఆశించడానికి మనిషి అన్ని నీటి కార్యాలు జరిగించినారు. అబ్రహాం కూడా కానీ దేవుడు ఏం చేసి తెలుసా? దానాన్ని ఇచ్చాడు. ఆ దానమే కృప. అర్థమవుతుందా? అర్థమైనట్టుగా ఉందా? అర్థం చేసుకోండి. ఇవి కొంచెం లోతైన విషయాలు. ఏవి కొత్త నిబంధనలతో పాత నిబంధన వేరే చేసే విషయం ఉంటాయి చూసారా? అది కొంచెం అర్థమవడం కష్టం. ఇష్టమైన అర్థం అవుతుంది కానీ ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఈ నీతికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సాదృశ్యమైన ఆ దృశ్యాన్ని మనం అర్థం చేయడం కొంచెం కష్టపడదు. ఎందుకంటే అది అంచనైన కష్టం. ఓకే ఓకే. పని చేయడానికి జీవితం రుణమే కానీ దానబ్బని ఎంచబడదు. పని చేయక భక్తి నీతిమంతుగా తీర్చివాలి ఎందు విశ్వాసం నుంచి వాడికి వాడి విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా ఎవరైనా నీతిమంతులుగా ఉంచలేదు ఆ మనుషుడు ధన్యుడని రావిడి కూడా గుర్తుచున్నాడు. ఎవరగా తన అతిక్రమణకు పరిహారం నందిన వాడు తన పాపములకు ప్రాయచిత్తం నందిన వాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దేశించబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనం సున్నతి గలయాల గురించి చెప్పబడినదా? సున్నతి నీలయాల గురించి చెప్పబడినదా? అబ్రహాం కౌంట్రాక్ట్ అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి ఎంచబడుతున్నది కదా మంచిది. అది ఏ స్థితి అని ఎంచబడిన సున్నతి కలిగి ఉన్నప్పుడా? సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. సార్ అలాంటి కాంట్రాస్ట్ పౌల్ గారు ఎవడైనా నీతి మంత్రిగా తీర్చబడాలో తన అతిక్రమణ పరిహారం అందిన వారు కేవలం పాతను తన దగ్గర నుండి ఆయన కృపను బట్టి పరిహరింపబడుతుంది, తప్పింపబడుతున్నాడు. ఆయన ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాన్ని కేవలం ఆయన ఇచ్చే ఉచిత కృప. ఉచిత కృప ఇస్తున్నప్పుడు అరెస్టాండ్ చేస్తారు కదా, ఎలా ఉంటుంది దానికి? ఇప్పుడు ఏ సున్నాడు కాబట్టి సమాజం అంతా గాలి పూచుకుని అడిగేస్తుంది. ఆయన లేకపోతే పరిస్థితి అని చెప్పండి. బతకడానికి ఎవరికైనా ఆహార ఉందా? గాలి పూచడానికి ఎవరికైనా ఆయుష్ ఉంటుందా? ఉండదు. ఆ ఉచిత కృపలో కృపకు మధ్యన ఏసు సంధించాడు కనుక చక్కగా బతుకుతున్నాం. లేదనుకోండి, రేపు అనేది ఏ మనిషికి ఉండదు. బ్రతకలే దానికే అంటూ కేవలం ఉచిత కృప. పాపం చేసిన అతిక్రమణం చేసిన దేవునికి దినదిన వ్యతిరేకమైన పనులు చేస్తున్న దేవుడు కృపను బట్టి విడుస్తున్నాడు అని కౌంటర్ వేస్తున్నాడు. అబ్రహాము ఏదో క్రియలను బట్టి నీటి మధ్యలో అంచబడ్డాడు అనుకోకండి. ఒకవేళ క్రియలను బట్టి అనుకుంటే అబ్రహాము నీతికి సంబంధించినది అని సహనంగా కనబడుతున్న సున్నితి లేనప్పుడే నీతి మంత్రులు అంచుకుంటాడు. సున్నితి వేయించుకున్నాడు కనుక దేవుని ఆజ్ఞను పాటించాడు. ఇతను గొప్పవాడని దేవుడు అనలేదు. సున్నితి చేయబడక మునుపు కణాను దేశానికి వెళ్ళడానికి మునుపు కల్దీయుల తెగ నుండి వచ్చిన అబ్రహాము నీతిగా అంచబడ్డాడు. కేవలం సున్నితిని బట్టి వేడు బట్టి విశ్వాసం బట్టి సున్నితి చేయించుకున్నది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞను నెరవేర్చాడు, క్రియలు జరిగించాడు కనుక నీటి మంత్రుడు అనలేదు. మరి దేవుని బట్టి అన్నాడు? విశ్వాసమును బట్టి. అంటే ఈ సందర్భాన్ని మీరు బైబిల్లో రంగర్ నుంచి నెలవేసి ఏ సారాంశాన్ని దించిన బైబిల్ చెప్పుకుంటే పాపంలో ఉన్న మనసుని రక్షించడానికి దేవుడు కేవలం ఆయన కృప. అతిక్రమం చేసిన యెహోషువ పాపని కృపను బట్టే
కాపాడు. అతడు ఏదో ఏమి భవిష్యత్తులో ఏమో చేయబోతున్నాడు కాదు, కృపను బట్టి మరపెట్టాడు కనుక ఆయన కృపను బట్టి శుభ్రతని రక్షించాడు. లేదంటే ఆహారంతో పాటు యోగశుభాటు కూడా చావాలి. ఈ రాజు గతలో పెడతారు యోగశుభాటు చరిత్ర ముగిసిపోరు. మరొకటి చరిత్ర ప్రారంభం కాల గమనంలో దేవునికి వ్యతిరేకమైన అనేక మంది ఇస్రాయేల్ రాజులు యూదుల రాజులు ప్రపంచ పటం మీద పేర్లుగా మిగిలిపోయారు తప్ప వారికి సంబంధించిన ఏ క్రియలు భవిష్యత్తులో కొనసాగింది. కుటుంబాలతో సహా దావీదును కూడా వెళ్ళలేదు. మహారాజైన దావీదు నెగ్లెక్ట్ చేసి దేవుని పక్కన పెట్టినప్పుడు చెప్పదు, ఏ తప్పు చేసి నీ ప్రపంచం మీద పరిపాలన చేయాలనుకున్నావో, నా ప్రజల్ని పరిపాలించాలనుకున్నావో దావీదు నేను చెబుతున్నాను, ఏ మేడల మీద నువ్వు దర్శనతో విచరించావో, ఏదైతే జరిగించావో, నువ్వు చేసిన తప్పుకి ప్రతిగా నీ సంతానం చేస్తుంది. నువ్వు చేసే ప్రతి నీచి కార్యాలకు ప్రతిగా నీ గర్భాన పుట్టిన వారంతా అది జరిగిస్తావు. అప్పుడు చూసి గుండెలు బతుకుంటావు. నువ్వు అనుభవిస్తే నీకు తీపిగా ఉందేమో, అదే తప్పు నీ కుటుంబంలో జరిగితే ఎంత చేదుగా ఉంటుందో నీకు తెలియాలంట. ఏ మేడల మీద ఎంచరించాడో అదే మేడల మీద కన్న కుమారులు వరుసకి తల్లైన వాళ్ళు ఏ రాజ్యాన్ని నమ్ముకుని దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టాలనుకున్నాడో ఆ రాజ్యంలోనే కుమారుల్లో అలజడ ప్రారంభమవుతుంది. అధికారం కొరకు ఒకరిని ఒకరు చంపేస్తుంది. రాజైనా మనమైనా ఎవరైనా దేవుడు నిర్ణయం కానీ ఏదైనా మన నిర్ణయం తీసుకున్నాం అనుకుంది మన జీవితంలో బాగు. ఎప్పుడు దేవునికి ఒక స్టెప్ వేసేముందు దేవుని సంప్రదించాలి. ఒక విషయాన్ని మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది ఎంతవరకు దేవునికి ఇష్టం అవుతుంది, అది ఏదైనా స్టడీయా, ఉద్యోగమా, పిల్ల పిల్లల ఏదైనా అంటే దేవుని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకున్నామో చాలా పరిణామాలు మనం ఎదుర్కొంటాం. ఏ చూసి మనం దానితో సమాంతరంగా ఆలోచించామనుకోండి, అది దూరంగా చూస్తున్నప్పుడు మన వ్యక్తికి సరిపోతే అనుకుంటాం, దగ్గరికి వెళ్ళి తెలుస్తుంది అది మనం చాలా మోసపోయి మన వ్యక్తికి సరిపోతుంది. కనుక పత్తిగా కొనసాగిస్తున్న మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని విషయాన్ని బట్టే నిర్ణయం తీసుకోవాలి. దేవుని పరిగణనలో ఉండేవాడు దేవుని ఆలోచన బట్టి నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయ లబ్ధిని పొందడానికి ఇస్రాయేల్ రాజుని సంప్రదించి అతనితో నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని తన సమర్పణ చేసింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మన చరిత్ర పద్దెనిమిది అధ్యాయం కంటిన్యూ ఉంది. కానీ యోషియాబాదు కనబడుటపోని అతడు ఇశ్రాయేలు రాజులకు యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనుడు గాని యెహోషాపాతు మరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసింది. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోయినట్లు చేసిన వారు తొలగిపోయినట్లు చేసిన అక్కడ యుద్ధం సైన్యం అనుకోకండి. ఏ పరిస్థితులైనా దేవుడు తారుమారు చేస్తాడు. అప్పటి వరకు ఏదో జరగాలి, కానీ దేవుడు అనుకుంటే అది నీకు వ్యతిరేకమైతే జరగదు. నువ్వు విషయం చెప్పినా దేవుడు నమ్మం అనుకుంది వండర్స్ చూస్తాం. దేవుడు నమ్మం సరుకుంది నీకు అడుక్కునే పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. దేవుడు నమ్మ చూడండి, అనుభవించి చూడండి, భక్తుల రుచిని అడగండి. వండర్స్ మన వస్తాం. వండర్స్ అంటే ఆకాశం ఆగిపోవడం, వర్షాలు ఆగిపోవడం కాదు, మన జీవితం చాలా జరుగుతుంది. పాతనమ్మంలో వండర్స్ అంటే భౌగోళికంగా ప్రకృతి సంబంధం అని, కొత్త నమ్మంలో వండర్స్ అంటే ఈ శ్రమల కాలం ఈ జీవిత సంగ్రామంలో ఎన్నో పరిస్థితులు మనకు అర్థమవుతుంటాయి. కాబట్టి చూడు, ఎక్కడో ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడో చిన్న చిన్న మాటలు చెప్పుకునేవాళ్ళు, ఈ మాటల బతుకులు అక్కడ చూపించి చెప్పండి అనుకున్నాం. ఎప్పుడైనా ఆ రాజధానిగా పోరాడుతున్న హైదరాబాద్కి వెళ్ళి ఎప్పుడైనా చెప్తాను అనుకున్నాం, యథార్థంగా నేను 18 ఏళ్ళు అనుకున్నాను కనుక ఈ మాటలు ఎక్కడో కాదు అనేక మందికి అనబడాలనుకున్నాడు. మనం ఊహించలేదు, తీసుకెళ్ళదు ఎక్కడెక్కడ దుబాయ్, మలేసియా,
వరంగల్ అనంతపూర్ గద్దహ ఇంక చాలా పేర్లు ఉంటాయి. ఇక్కడున్న ప్రజలందరూ ఆ వాక్యం ఉన్నప్పుడు అడిగారు, ఒకప్పుడు అక్కడ అనేవారు వేటలబ్బాలు కనబడకుండా చేస్తాం అన్నారు. అక్కడున్న ప్రజలందరూ అన్నారు అన్న వేటలబ్బాలు అక్కడ చూస్తాం అని అనుకుంటా అంతేనంటే ఎన్నో రోజులు బాధపడే వాళ్ళు ఏంటి ఎలా జరిగింది దేవుని పనులు నమ్మకం ఉన్నారు మనకి ఎందుకెళ్తే అన్యాయం చేశారు అని ఎన్నో రోజులు బాధపడ్డారు. దేవుడు బాధను చూసేది మన అర్థత మీకు తెలుసు అనుకున్నాడు కష్టపడంటారు నేను చూస్తాను ఆయన అనుకుని కష్టపడ్డాం ప్రతి విషయం ఎప్పటికీ ఏదో సాధించాలని కలిగిన ఇంకా ఉంది సాధించేస్తుంది కష్టపడ్డా కనుక దేవుడు గుర్తించాడు కనుక ఈ మాటలు అందరికీ అందాలనుకున్నాడు. అక్కడ స్పందన అలా ఉంది ఒకటి వచ్చిన వరకు మీకు తెలుసు అన్న భక్తి కలిగిన మాటలు ఇన్ని మాటలు మీరు ఆ ఊళ్ళో చెప్తున్నారు ఎక్కడన్నా అని అడిగారంటే అడ్రస్ ఆవుకుంటే చెప్పుకోండి ఎందుకంటే ఇది తెలియదు కదా కనుక దేవుని నమ్మండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉపయోగించుకుంటే ఆయన పనులు ఎన్నో చూస్తామండి. ఓకే సందర్భం ఇప్పుడు రిఫరెన్స్ చూద్దాం కీర్తన గ్రంథం 37వ అధ్యాయం కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం భక్తిహీనుడు ఎంతో ప్రబలమిందుట నేను చూచి ఉంటుంది అది మెలిచిన చోటనే విస్తరించిన చెట్టులలో వర్ధిల్లి ఉండను అయినను ఒకడ దారిలో పోయి చూడగా వాడు లేకపోయి నేను వెతికితిని కానీ వాడు కనబడకపోయిను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడము సమాధానపరిచేవారి సంతతి నిలిచిన కానీ ఒక్కడైనను నిలవకుండా అపరాధం నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యెహోవా నీతి మంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయన యెహోషువకు ఆశ్రయదుర్గము యెహోవా వారికి సహాయుడై వారే రక్షించును వారు యెహోవా చర్మగొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల ముందు వారిని విడిపించి రక్షించును. ఏం చూస్తున్నాడు భక్తిహీనులు ఎంతో ప్రబలమిందుటం అని చూచి తిని ఆహాబు ఎజుబేలు వాడు సంగ్రామం వాడు రాజ్యం ఇస్తారు ఎంతో ప్రబలమిందని ఎంతగా అంటే సామాన్యుడైన ఒక సామాన్యుడు అని పేరు ఏంటంటే చంద్రశేఖర్ ఆహాబు అందరు ఎజుబేలు చంద్రశేఖర్ ఒక సామాన్యుడు భూభాగం తీసుకుని నాబోత్ నాబోతుని కూడా తీసుకుని చెప్పారు వాడు రాజు ఇస్తాను కొరకు కోటలు ఆడుకున్న చిన్న ద్రాక్ష తోట వనమాలను కూడా తీసేసుకుంటాడు. విస్తారమైన అన్యాయం మీద అన్యాయం చేస్తూ సామాన్యులు కూడా చంపుతూ సామంతులుగా ఎదగలేకుండా వీళ్ళని చూసేసరికి రాజు అంటున్నాడు ఏమని అంటే వాడు అంత విస్తరించిన ఒకరోజు కనబడకపోయాడు. బయట కూడా మనకు అంత చెప్పండి వాడు అంత విస్తరించినను భక్తి వీరులు విస్తరించి నిలవాలనుకున్న చివరికి నిలవబోరు నీతి మంతులు నిత్యం వారి సంతానమే నిలిచింది. ఇస్రాయేలు రాజ్యం చచ్చింది యూదు తెగే చివరికి రక్షకుడిని పుట్టించింది. చివరికి నిలవాలి కావాలంటే ఇస్రాయేలు తెగ చివరికి అంతరించిపోయింది మహారక్షకుడు వచ్చేవారికి యూదు తెగ మాత్రమే నిలిచింది. ఎందుకో తెలుసా ఆ మహారక్షకుని రాకను సిద్ధం చేయడానికి అందులో కొందరు నీతి మంత్రులుగా బ్రతకారు కనుక వారు నిలబడ్డ మహారాజు ప్రపంచ పటంపై అలసిల్లి వారు ఎక్కువ చరిత్ర ఇస్రాయేల్ తెగలోనే కనబడుతుంది. యూదులు తెగలేం కాదు కానీ యూదులు తెగ నిలుస్తుంది ఇస్రాయేల్ తెగ ప్రపంచ పటంపై ఎప్పటికీ చెదిరిపోయింది. ఎప్పటికీ మా ఇండియాలో ఆ సంతానం తెగ ఆ ఛాయలు వాళ్ళకి ఎదుర్కొంచెం బ్రీడ్ ఇప్పటికీ ప్రపంచ పటంలో చెదిరిపోయిన ఇసరైన తెగలున్నాయి తెలుసు కదా తాజు వాటి మీద దాడి జరిగినప్పుడు పాలస్తీనాకు సంబంధించిన కొంతమంది ప్రజలు ఉన్నారని లెక్కలు తెచ్చారు. చెదిరిపోయారు ప్రవచనాలు నెరవేరంట ప్రపంచ చరిత్ర మేమవుతున్నప్పుడు ఇస్రాయేలుకి సొంత భూమిలో స్థానాలు యూదులు అటు ఇస్రాయేల్లో రక్షకుని రాకను గమనించలేక ఏదో చేయాలనుకున్నారు కనుక నీటి సంతానం నిలబడింది. ఈ దరిద్రులందరూ నలుదిక్కులకి చేరుకున్నారు ఎందుకంటే కుమారుని ముద్దు పెట్టుకునేంత వరకు మరల
ఎవడు ఒక్కడగా క్షేమంగా ఉండదన్న. అందుకే ఇప్పటికే రక్తిపోయారు. పాలస్తీన భూభాగం కోల్పోయిన రష్యా ఇటు అమెరికా అంతర్గతంగా యుద్ధాలు చేసుకుంటూ ఎప్పటికీ ఆ పాలస్తీన నతలా కుతలం చేసేస్తారు. ఎందుకంటే రక్షకుని వారు గమనించలేదు కనుక వారికి దక్కిన కృప మనకు దక్కింది. వాగ్దాన భూమిని అనువదించలేని వారు అన్యుల భూములను మనం అనుభవిస్తున్నాం. ఏదో ఆ ఫలం ఉచిత కృప యేసు సందర్భం. యశగ్రంథం త్వరగా యశగ్రంథం 44:24. గర్భం నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. యెహోవానకు నేనే సమస్తమును జరిగించేవాడు. నేను ఒక్కడనే ఆకాశము విశాలపరిచిన వాడిని, నేనే భూమిని పరిచిన వాడును, నేనే ప్రగల్భుల ప్రవచనాలను గర్భము చేయవని బాధపడండి. గర్భం నుండి నువ్వు నిర్మించిన నిర్మోచడం యెహోవా సమాజానికి ఇలా చెప్తున్నాడు. మరి ఒక వ్యక్తి అనుకోకండి, గర్భం నుండి పుట్టిన ప్రతి ఒక్కరికి యెహోవానికి నేను సమస్తమును జరిగించేవాడును. నేను ఒక్కడిని ఆకాశమును విశాలపరిచినవాడును, నేనే భూమిని పరిచిన వాడిని, నేనే ప్రగల్భుల ప్రవచనములను గర్భము చేయడం. ప్రగల్భుల ప్రవచనములు, ప్రగల్భుల ప్రవచనములు. సిద్ధిగా ఏం చేశాడు? ఇనప కొమ్మలు చేసుకొని బలమైన ప్రగల్భాల ప్రవచనాలు పలకడు. ఇదిగో సిరియా రాజును నువ్వు జయించేస్తావు, సిరియా రాజును నువ్వు జయిస్తావు, సిరియా రాజును ఇదిగో ప్రగల్భంగా చెబుతున్నాను. ఈ ప్రవచనానికి ఆధారం ఈ ఇనప కొమ్ములు అని. కొమ్ములు అంటే వీరు ప్రగల్భాలు ఎంత ఆకాశం అంటే అంటే యెహోవాను దగ్గరికి చివరికి నేను చెప్పింది నిజమని చాలా ధైర్యంగా ప్రవచన పరచడం. కానీ ఏం చేశాడు దేవుడు? ప్రగల్భాల ప్రవచనాలన్నీ అణచివేయబడి. మీరు ఎప్పుడైనా చూడండి, దేవునికి వ్యతిరేకమైన ఒక స్టేట్మెంట్ సమాజంలోకి ఏదైనా వచ్చింది అనుకోండి, అది జరగదు. మైండ్ బట్టి మీరు నమ్మక ఏదైనా కూడా జరగదు. ఆ మధ్యకాలంలో లేదు, మనిషికి ఆయుష్ని కలిగిందా? ఇంకా మరణం అనేది లేదు. ఎప్పుడన్నారు అది? మనం పోటీ ఏం జరిగిందా? జరగదు. భవిష్యత్తు కొత్త ప్లానెట్ ఎవరు తయారు చేసాం భూగ్రహాన్ని, అలాంటి వాతావరణంలో మనిషి గమనాన్ని మార్చేస్తాను అన్నారు. ఏం జరిగిందా? ఇక్కడ అంతర్గతంగా భూగర్భంలో ఎన్ను సృష్టించి మరో సృష్టికి పునాదేస్తామని 27 కిలోమీటర్ తవ్వి ఒక గాల్డ్ పార్టికల్స్ అనే సృష్టించి చివరికి కొత్త ప్రపంచాన్ని సృష్టించాలన్నా. జరిగిందా? జరగదు. ప్రగల్భుల ప్రవచనాలు అయినా హరిసి వస్తాయి. జరగదండి. ఎన్నో సమాజానికి ఆదాయం చేస్తాం, సమసమాజ స్థాపన చేస్తాం, సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు మేమే అని సినీనట్లు రాజకీయ నాయకులు అందరు దేవుణ్ణి ఆనుకొని ఏ ఒక్కడు సమాజాన్ని ఉద్ధరించలేరు. సమాజానికి మంచి నాయకులే కనబడతారు. కానీ ఇప్పుడు ఈ దొంగ నోట్ల సమక్షంలో ఫేక్ న్యూస్ లేదా ఫేక్ కరెన్సీ కానీ లేదా నల్లధనంగా పిలవబడుతున్నారు. అంటే వైట్ మనీ కూడా బ్లాక్ మనీ, బ్లాక్ మనీ వైట్ మనీ కూడా తేడా ఏంటంటే లెక్కలు అంటే వైట్ మనీ, లెక్కలు లేకపోతే అంటే నల్ల ఉంటుందని కాదు. లెక్కలలోనే ధనాన్ని అంతా ఎక్కడ పెట్టారు? మనం ఊహించిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అబితంగా వచ్చిన వారు మొత్తం నటుడు దేశం గౌరవించి నల్లియాడు ఎక్కింది. ఏం చేశారు నిజంగా? నిజంగానే మొత్తం నటుడు దేశాన్ని పాడు చేసి మోసం చేసి ధన పట్టుకుని ఎక్కడ దాసాడు? శిశు బ్యాంక్లో దాసాడు. ఉత్తమ నటి వాళ్ళకు వాళ్ళు ఎవరు? ఆవిడ కూడా అకౌంట్ ఉన్నంత ఉత్తమ అండగత్తె శిల్పజ్యోతి ఆవిడ కూడా ఉంది. ఉత్తమ నాజీ పైన నడుగా నడిగి వెళ్తారు ఆమె ఎవరు? కరుణ బాబు. ఆమె కూడా అకౌంట్ ఉంది. ఆయనకి అందరికీ ఈ ఉత్తమలో గుర్తుకున్న గవర్నమెంట్ అంత దేశంలో చూసి బాగా నటించి మోసం చేసి దాచుకున్నారు. సమాజాన్ని ఏదో ఉద్ధరించడానికి రాజకీయ నాయకులు పోటీల కోసం ఉపయోగించుకునే దేశానికి ఇది చేద్దామనుకుంటున్నారు. జరగదు. ఇది ప్రగల్భుల ప్రవచనాలన్నీ అణిచివేస్తాడు. యెహోవా ఆలోచన స్థలం మానవ ఆలోచన నిరర్ధకం. ఎందుకంటుంది సోదగాండ్రను ఎరువారులుగా చేయవాలను
జ్ఞానులను ఎముకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయవడము నేనే. నేనే నా సేవకుని మాట రూఢపరచేవాడను, నా దూతల ఆలోచన నెరవేర్చేవాడను. ఏమండి, నేనే నా సేవకుని మేఘాయ ఆలోచన రూఢపరిచేవాడను. నేనే నా దూతలు అంటే నాకు మధ్యవర్తిత్వం చేస్తున్న వారి సేవకులు, వారి ఆలోచన నెరవేర్చేవాడను నేనే. ఈ ప్రగల్భాలు విద్యలు పాండిత్యం సంపాదించిన వాడు, జ్ఞానులు ప్రగల్భాలు కలుగుతున్న మహావ్యక్తులందరినీ అనుసరించి చివరికి తన సేవకుని మాట నెరవేర్చాడు. ఎంత భరోసా చూడు దేవుడి వల్ల అంత ఉత్తమమైన ఉద్యోగం ఏమైనా ఉందా లేదా చూడండి. ఏహో మన పక్షాన్ని ఉండగా మనం ఈరోజు ఎవడు శరసాలు వేసాను, కష్టమైన ఆహారం బట్టి చంపద్దాం అనుకున్నాడు, కానీ ఏహో ఆయన పక్షాన్ని ఉన్నాడు కనుక చంపడం వాడల్లో చచ్చి శవమై సిటీ వచ్చాడు. శరసాల నుండి మేక సంతోషంగా వ్యక్తం చేస్తున్నాడు. ఏహో చెప్పింది స్థిరం. సందర్భం వచ్చింది 19వ అధ్యాయం 1వ వచనం. యూదారాజైన యెహోషువ ఏ అపాయమును చెందకుండా యెరూషలేము తన నగరులకు తిరిగి రాగా అతను ఎదుర్కొని పోయి రాజైన యెహోషువకు ఇలాగ ప్రకటన చేసాను, నీ భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు రైతులు కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. అసలు కోపం నీ మీదకి ఎందుకు వచ్చిందంటే, రాబోతుందంటే, భక్తిహీనులైన వాడికి నువ్వేం చేస్తున్నావు, సహాయం చేస్తున్నావు. యెహోవాకి శత్రువులు, దేవుడికి శత్రువులు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరు చెప్పండి? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? అన్విల్ అవును కాదు, మనమే. దేవుని నమ్మని మాట ఇచ్చి బాప్తిజం తీసుకుని భక్తిని అభివృద్ధి చేసుకున్నది అంటే దేవుణ్ణి బలంగా నమ్మకుండా, దినదినం దేవునికి దూరం వద్దు, బైబిల్ చదవకుండా, దేవుని మాటలకు రూపం అవ్వకుండా భక్తి వాళ్ళలో కూడుకుపోతుంది సార్. మనమంతా ఎవరో చెప్పండి. దేవునికి సత్తం అందులో అనుకోకండి, మనమే. దేవుని నమ్మకుండా, దేవుని మీద పూర్తిగా ఆడుకోకుండా ఎప్పుడు ఈ లోక సంబంధమైన జీవితంలో మనం మునిగిపోతే దేవుడికి సత్తం. అప్పుడు దేవుడు కొరకు ఉన్నతంగా ప్రవహించినాడు, వాడికి సహాయం చేస్తుంటే ఆయన ఏమన్నా తెలుసా, అట్టి వాడితో నువ్వు చేతులు వెలుగుతున్నావు కనుక నీ మీద నాకు కోపం వస్తుంది. నిజండి, స్నేహాలు ఎప్పుడు భక్తుల మీద ఉండకూడదు. భక్తి వాడికి అలాగే ఎవరు ఉంటే ఖచ్చితంగా భక్తి లేనివాడు లోకంలో ఎక్కువ తిరుగుతున్నవాడు, లోకం మీద వ్యామోహంతో ఇందులో ఉంటూ బయట మీద మమకారం పెంచుకుంటున్నాడు. ఇందులో ఎవరైనా ఉండే భక్తి కలిగిన పిల్లలు ఎవరైనా ఉండే ఖచ్చితంగా దేవునికి ఇష్టం లేదు, దేవునికి విరుద్ధమైనది. వాడితో నీవు లాలన కలిగి చేయి చేయి కలిపి తిరుగుతావు కనుక వాడి మీద వచ్చే పనిష్మెంట్ వీడి మీదకు కూడా వస్తుంది. నేను చెప్తున్న మాట్లాడు దేవుడు చెప్తుంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే తగ్గించండి. ఏం మన దేవుడు అనుకుంటాడేమో అన్న అంటే దేవుడు ఏమని అనుకుంటే ఏడు సాగుతుంది. నేను అనుకుంటాడు వద్దండి. మన భక్తిని పవర్ చేసే ఏ స్నేహాన్ని మంచిది కాదు. భక్తులే కాదట్లేదు, భక్తుల్లో భక్తిహీనులు కూడా ఉన్నారు. ఆ భక్తిహీన ఏంటో మనం చేస్తున్న పనులను బట్టి మనం తెలుస్తుంటాం. తగ్గించడం మంచిది. మన భక్తి ఇంకా ముందుకెళ్ళాలంటే అలాంటి వారితో స్నేహాలు తగ్గడమే మంచిది. ఓకే. దీర్ఘదర్శి, దీర్ఘదర్శి ఆయన కుమారుడు యెహు. దీర్ఘదర్శి అంటే చూద్దాం, భవిష్యత్తు కదా, అదే చూద్దాం. దీర్ఘదర్శి అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? భవిష్యత్తులో జరగబోయే దాన్ని చెప్పేవాడు. చూద్దాం రిఫరెన్స్, బైబిల్ డెఫినేషన్. మొదటి సమయాల గ్రంథం 9వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ప్రవక్త
ఉత్పత్తిలను పేరునందుని వాడు పూర్వము దీర్ఘదర్శన పుంజుకున్నాడు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇప్పుడు ప్రవక్తలను పేరునందుని వాడు సమయాల కాలానికి ముందు ఏమని పిలిచారట? దీర్ఘదర్శన పిలుచుకున్నట పూర్వం ఇస్రాయేలులో దేవుని యొక్క విచారణ చేయటకే ఒకరు బయలుదేరిన వేళ మన దీర్ఘదర్శన యొక్క పోయటము రెండని జనులు చెప్పుకుంటే వాడుక అంటే జనులు చెప్పుకున్న వాడుకలో దీర్ఘదర్శన పదానికి అర్థమైంది చెప్పండి. భవిష్యత్తులో జరగబోయే లేదా దేవుడు కొరకు తీసుకున్న నిర్ణయాలు దేవుని నుండి మధ్యవర్తులను ఆహరిస్తున్న వ్యక్తిని దీర్ఘదర్శి అనేవారు. ఈ దీర్ఘదర్శకున్న పదమే రాను రాను ప్రవక్త అయింది. అందుకే బైబిల్లో మనకు ఆ పదాలు కనబడుతుందో ఈ పదాలు కనబడుతుంది. దీర్ఘదర్శన ప్రవక్త అన్న దేవునికి ప్రతినిధన్న దేవుని స్థితి ఎన్నుకోబడిన వ్యక్తి అన్న ఇవన్నీ ఒకటే అర్థం. పదవి పదాలు ఇవన్నీ ఒకటే అర్థం. ఒకే వ్యక్తిని సూచించే యాజకులు వేరు, మళ్ళా యాజకుల్లో ప్రవక్తలు వేరు, లేవులు వేరు. తెలుసుకొని కానీ స్టడీగానే ఇవన్నీ అడగండి. డౌట్స్ ఇది మన స్టడీ క్లాస్ కదా, నేర్చుకోండి. ప్రసంగం అంటే ఇంకా వాడి వేడి ఉన్నావా కదా, ప్రసంగం ఎలా ఉంటుందా? స్టడీ క్లాస్ అంటే కూలిగా అన్ని ఆలోచిస్తాం. దీర్ఘదర్శన దానికి అర్థం భవిష్యత్ లేదా జరగబోయే దేవుని నిర్ణయాలు తీసుకోవడానికి మధ్యవర్తిత్వం దూతగా వ్యవహరించే వ్యక్తిగా దీర్ఘదర్శి అంటాడు. ఎలాంటి దీర్ఘదర్శి యోగశూపాధ్యాయుడు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో ఈ భక్తిహీనులతో చేయగలుగుతాం. భక్తిహీనులైన వారెవరు? ఆహాబు. ఆహాబు నిజానికి ఇశ్రాయేలుడే, ఇశ్రాయేలుకు రాజే. ఇశ్రాయేలుకు రాజైన ఆయన దేవుళ్ళు లేడు కనుక భక్తిహీనుడు. నిజానికి స్వజనులే ఇశ్రాయేలు, యూదుని స్వజనులే కదా, సొంతవారు కదా, సహోదరులు కదా. అయినా వారు భక్తిహీనులు కనుక స్వజనులైన దేవుడికి శత్రువులు. వారితో చేయగలిపోయిన కనుక నీ మీదకి ఉగ్రత వచ్చింది. కంటిన్యూ. అయితే దేశంలో నుండి నీ దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయటము నీ మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నవి. యహోషాపాతు యహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు. బెయేర్షెబ నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరించుచు. వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించను. ఐదు ఒకసారి తప్పు చేస్తున్నా ఈయన్ని దేవుడు ఏం చేస్తాం? మళ్ళా పట్టుకుపోతున్నారు భవిష్యత్తులో. నెక్స్ట్ అధ్యాయం ఎవరు నిండుకెళ్తారో తెలుసు. మళ్ళా తప్పు చేయబోతున్నాడు. తప్పు చేయబోతున్న ఈయన్ని ముందే ప్రవక్త చేస్తున్నాడు. వచ్చను ఆ పదం జరిగిన దాన్ని సూచిస్తుంది, జరగబోయే దాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తప్పు నుండి బయటకు వచ్చాడు. మళ్ళా తప్పు చేయబోతున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే మళ్ళా వాడల గురించి అంటే వర్తకానికి సంబంధించి మధ్య ఆసియా నుంచి ఈ తూర్పు దేశాల వరకు వర్తకానికి సంబంధించి కొన్ని టైప్ చేసుకుంటారు రాజులతో. వర్తకం మన ఏంచుకొని ఇస్తుంది ఆ వర్తకానికి సంబంధించి వస్తు మార్పిడి విధానంలో దేశానికి దేశానికి లబ్ధి పొందడానికి వాడరేబుల దగ్గర వర్తకానికి రాజకీయ లబ్ధిని పొంది అది మళ్ళా తప్పు చేస్తాడు. ఆ తప్పు చేయబోతుందని దేవుడి ముందే ప్రాంత చేత విస్తరిస్తున్నాడు. భక్తుల చేత నువ్వు భక్తిహీనుల చేత శత్రుత్వంగా దేవునికి మారిపోతున్నావు అనక ముందే చెబుతున్నాను. అట్లా దేవుడికి విషయం మన స్ట్రాంగ్ స్టెప్ అయిపోయే ముందు దేవుడు ముందే హెచ్చరిస్తుంటాడు. కానీ మనం చాలా నెగ్గర తీసుకుంటాం. ఆదాం అవ్వాలని కానీ ఏలియను కానీ ఏలిని కానీ సౌలు రాజులు కానీ మిగిలిన ఇస్రాయేలు వర్గాన్ని కానీ యజహాద్వారా కానీ ఎన్నో సార్లు హెచ్చరించలేదు చెప్పండి. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు జరగడానికి ముందు హెచ్చరిస్తాడు ఆయన. ఆ పండుగంటే చస్తావు హెచ్చరిక కదా అని తిన్నారు చచ్చారు. యజహాద్వారా ఇస్రాయేలు చెప్పాడు, దేవుని అనుసరించకుండా మరి తగలకుండా మీరు అన్యులు అనుసరిస్తే చచ్చిపోతారు. విన్నారు అనుసరించేది చచ్చారు. ఏమి యాజకుడని ఏమిని చెప్పాడు? నీ కొడుకులు చేస్తున్నది తప్పు, మందలర్చకపోతే నీ సంతానమే నడవదు, తొడకి నువ్వు కూడా శ్రమ చేత సస్తా ఉంటాడు అలాగే చచ్చిపోతాడు. దావీదు హెచ్చరిస్తాడు, దావీదు విరడు, నెగ్లెక్ట్ చేస్తాడు ఫస్ట్.
బదులు సంతానం అంతా రాళ్ళపల్లి. అంటే దేవుడు ముందుగానే రాజుకైనా సామాన్యుడికైనా ముందుగా హెచ్చరిక చేస్తాడు. కానీ మనం ఏమనుకుంటామంటే రాలేదులే జరిగింది అని చూద్దాం అనుకుంటాం. కానీ జరిగేది కానీ తెలియదు, చివరికి విషాదం జరుగుతుంది తప్ప సంతోషమనేది ఉండదు. రాజు చెబుతున్నాడు కానీ ఏం చేసాడు, రెండవచ్చింది నివాసం చేయొచ్చు. ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యన సంచరించుచు. వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోధావారన్న బురుగుల గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించింది, యెహోవ నియమమును బట్టి గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు, ఆయన మీతో కూడా ముందును కనుక మీరు తీర్చి తీర్పు బహు జాగ్రత్తగా చేయడు. యెహోవ భయము మీ మీద ఉండను కనుక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడు. మన దేవుడైన యెహోవ ఎందు దౌష్ట్యం అంటే అనీతి నీతి కానీ ఏది లేదు. ఆయన పక్షపాతి కాదు, లంచం పుచ్చుకునేవాడు కాదు. మరియు తాను ఎరుసలేములోకి వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులను యాజకులలోను ఇశ్రాయేలు పితర ఇండ్ల పెద్దల్లోను కొందరు నియమించి వారికి ఇలా ఆజ్ఞాపించను, యెహోవాయందలో భయభక్తులు కలిగిన వారు నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలను. నరహత్యను గురించి, పరమశాస్త్రమును గురించి, ధర్మమును గురించి, కట్టడలను గురించి, న్యాయవిధులను గురించి, ఆయా పట్టణములను నివసించు, మీ సహోదరులు తెచ్చి ఏ సంగతినే కాని విచారించినప్పుడు మీ మీదకిని మీ సహోదరుల మీదకుని కోపము రాకుండాన్నట్లు వారి యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు ఇలాగ చేసి అపరాధులు కాపీ ఉండరు. మరియు ప్రధాన యాజకుడైన సమరయా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారి అధిపతి ఇస్మాయేలు కుమారుడు జబద్యా రాజు సంఘటనలో విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించడు మేలు చేయటకి యెహోవా మీతో కూడా ఉన్నాను. ఈ సందర్భంతో మనకు అర్థం ఎక్కువ తప్పు చేసిన తర్వాత తప్పును బట్టి పనిష్మెంట్ వచ్చిందని అర్థమైన యెహోషాపాతుకి తర్వాత తప్పు చేయకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటంటే ధర్మశాస్త్ర పరిధిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. న్యాయపతులు నియమిస్తున్నాడు, లేవీని యాజకుడిగా నిలబడుతున్నాడు. అంటే ఇవన్నీ దేవుడు చెప్పిన చట్ట పరిధి. దానికి ఉన్న పేరే ధర్మ శాస్త్రం. ధర్మశాస్త్రం అంటే న్యాయబద్ధమైన కొలమానం. దైవం చెప్పిన పేరు అది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ప్రకారం జడ్జిమెంట్ జరగాలి, న్యాయ విమర్శ జరగాలి. అన్యాయంలో ఎవరికి తీర్పు తీర్చడానికి వీలు లేదు. ప్రతి న్యాయం అనేది దేవుని యొక్క కొలమానంలో జరగాలి. కాదని ఏదన్నా జరిగితే మన శిక్షకు అర్హులు అని చెబుతున్నాడు. ఎందుకంటే దేవుని యందు దుష్టత్వం ఏమి లేదు, ఆయన యందు అన్యాయం ఏమి లేదు. అసలు ఆయన లంచం తెచ్చుకునేవాడే కాదు. దేవుడు లంచం ఇస్తే లంచం తీసుకుంటాడండి అనుకోకండి. ఆకాశం నుండి చేస్తాడండి అనుకోకండి. లంచాలు తీసుకునే దేవుళ్ళు ఉన్నారా, మీరు అబ్జర్వ్ చేసి ఉన్నారా లేదా ఉన్నారా? మాకు ఆయన ఉన్నాడు. ఎవరైనా అటో కావాలి ఉంటుంది, ఇటో కావాలి ఉంటుంది. కొండ లేదా కనబడిన కలర్లో ఉంటాడు. ఏంటో కలరు ఇక్కడ నుండి బయలుదేరతాడు. ఏం లేక ఎందుకంటే ఉన్నారంటే ఆయనకంటే మనం రుణం ఉండిపోయామంటే
ఏంటను సరిగా సరస్వామి చేయకుండా కొంపు కొడుతున్న జుట్టానికి రుణం ఉంటుంది అని అలా పట్టుకెళ్ళిస్తారు. ఎక్కువ మంది అక్కడ ఎక్కువ డబ్బులు ఎక్కువ కరెంట్ శాస్త్రం చూసారు కదా, వాళ్ళకున్న ఏంటి అనుకున్నారు, వెంకన్నుడికి సమాజం అంట అప్పుడు పోయినట్ట. అందుకేంటే అసలు మొన్న మళ్ళీ కేసీఆర్ ఏమి ఇచ్చాడు, అధ్యాయుల కిరీటాన్ని ఇచ్చాడు తెలంగాణ సీఎం. అంతకుముందు వాడు ఎవరో బాగా పెద్ద బిజినెస్ మ్యాన్ లేడు, వాడు కూడా వజ్రాల కిరీటం ఇచ్చాడు. వీళ్ళంతా కిరీటాలు ఎందుకు ఇస్తారు చెప్పండి, ఇంత పెద్ద అమౌంట్ ఎందుకు ఇస్తారు చెప్పండి. వాడు చేసే తప్పుల్లో వాడికి బాగా ఫలం వచ్చింది కనుక దేవుడు వాడి మీద ఉండడానికి దేవునికి ఏం ఇస్తున్నాడు, లంచాన్ని ఇస్తున్నాడు. మధ్యాహ్న కిరీటాన్ని ఇచ్చిందంటే వాడికి రాబడి ఎంత ఉందని చెప్పండి. యథార్థంగా కష్టపడుతున్నాడు, ఎవరికైనా అంత డబ్బు అసలు రాదు. అన్యాయపు మార్గంలో నడుస్తున్నాడు కనుక ఆ పేరు తెలియని ప్రముఖుడికి అంత డబ్బు వస్తుంది కనుక ఆ దేవుడికైనా దేవునికి లంచం ఇస్తారు. ఎన్ని ఇస్తారు తెలుసా, ఎందుకంటే పొరపట్టడం అంతా ఇడి పని చేసి అన్నీ అక్కడ వచ్చే ఫండ్స్ అన్నీ బదాకు వారు గోండాగాళ్ళు వస్తారు అక్కడ. ఎర్రసందనం, స్మగ్లింగ్, మాఫియా గాళ్ళు వీళ్ళంతా చేస్తున్నాయి. ఇక్కడ వస్తున్నాయి పెట్టుబడులు వచ్చిన లాభాలు అన్నీ అక్కడ వస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది, ఆ దేవుడి పేరు మీద అక్కడ మళ్ళీ మాఫియా చూసారు, అక్కడ ఉన్న గుండెలు బ్యాచ్ ఉంటారు కదా ఎల్లో జంజీ బ్యాచ్, అందులో కూడా మళ్ళీ రాజకీయం, అందులో కూడా మన రాజకీయంలో రాజకీయం, ఆ తర్వాత ఇంక వేరుగా మరి ఏ దేవుడు చూడలేదు అంటే ఆ దేవుడు అయితే మరి చూడలేదు. ఏదో సెల్ఫ్ పెట్టుకున్నారు కొండల మీద, కొండల మీద కొండ ఎక్కేసరికి ఆయాసం వస్తుందని, ఆయాసం వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడన్న ఆలోచన వస్తుందనుక ఆవేశం తర్వాత దేవుడు వచ్చి పడుకుంటారు. నిజానికి అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా దేవుడు ఉన్నాడు అనుకుంటే మొన్న మధ్య పుల్లి భక్తులు తినేసింది పుల్లి అక్కడ చూసారా, కొండ మీద బడి అంటున్నప్పుడు పులి భక్తులు వినేసింది. మరి భక్తులు కొండ దగ్గర దేవుడు దర్శించారని అంటున్నప్పుడు పులి రక్తున్నప్పుడు దేవుడు రక్షించిందా, రక్షించలేదు. లంచాల పుచ్చుకునే గదాగారు గాడ్స్ మనుషులు సృష్టించుకుని లంచాలు తీసుకుంటున్న దేవుడిగా పరిగణింపబడుతున్నారు. కానీ యహో అలాంటిది కాదు, నువ్వు ఇచ్చే దయాకరు సొమ్ములు, నువ్వు ఇచ్చే అనీతికరమైన ఫలాన్ని అది స్వీకరించడు యథార్థమైన కావాలి. ఎందుకంటే సర్వలోకం ఆనది, సర్వభూమి అయిన ప్రతీది అంది, భూమి నాది, ఆకాశం నాది, అన్నీ నాది, నాదన్న నాకు నీటి చెది తృణప్రాయం, నాకు ఇచ్చేది ఏముంది, నీ నుండి నేను ఆశించేది నీటి ఫలముడు, న్యాయం అన్యాయం కానిది, సమాజం సత్యశ్యామలంగా ఉండాలి, పరిపాలకుడు నాయకుడు ప్రతి ఒక్కడు నన్ను అనుసరించినాడు. నేను కోరుకునేది అదే, నా ఎందు భయభక్తిని కలిగిన పిల్లలు కావాలి, నేను పరిశుద్ధిని కనుక వారు కూడా పరిశుద్ధంగా ఉండాలి, నేను ఆశించే దగ్గరని యథార్థవంతుడు దేవుడు కనుక ఉన్నవాడు కనుక ఆయన నుండి వస్తున్న యథార్థమైన మాట వారిని నేను దేవుడు కనుక వారు సృష్టించుకున్న దేవతల్లో మానవ ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే మానవ పరుగుతో రాశారు కనుక అన్ని మానవ కొలమానంలో ఉంటాయి. ఇది దేవునికి సంబంధించిన కనుక మనిషి నెరవేర్చడానికి భయభక్తులు కలిగి ఉంటాయి. నేను ఏదైనా చూడండి, ఏ ఇష్టం తీసుకుంటే నేను ముందు చెప్పాం, చరిత్రలు నీ దేవుడు రావడానికి చరిత్రలు అంటే హిందూయిజం మిగిలిన ఏ యుజం పెట్టడానికి వారు చేసిన నాగరికతలు వారు సృష్టించుకున్న దేవుడు. మీకు తెలుసు బైబిల్ హిస్టరీ తెలిసే కరెక్ట్గా అన్నీ తెలిసిపోతాయి. బాబుల దగ్గర తప్పిపోయిన నా జనాంగం, దేవుని ఆడుకున్న జనాంగం, వివిధ శాఖలుగా సముద్ర భాగాల గుండా నదీ ప్రవాహ ప్రాంతాల గుండా బయలుదేరిపోయిన వీరంతా దేవుణ్ణి ఆనుకుని తెగలు ఆయా ప్రాంతంలో చెదిరిపోయారు కనుక ఏమైంది, చెదిరిపోయిన వారు నాగరికత నిర్మించుకుంటున్నప్పుడు మనకంటే ఒక దేవత ఉండాలని, మనకంటే ఒక దేవుడు ఉండాలని వారు ఆలోచన బట్టి చేసుకున్నారు కనుకే మానవ ఆలోచనలు పుట్టిన వారే ఈరోజు ప్రపంచంలో కొలబడుతున్న దేవుడు. మిగిలిన సేది సంతానం, మిగిలిన యథార్థమైన సంతానం, ఆ సంతానం నిజ దేవుని ఆరాధన నావహ దగ్గర నుండి పులుకుపుచ్చుకున్నారు కనుక యహో ఆరాధకుల దగ్గర తగి ఉండిపోయింది. ఆ తెగల వచ్చినవాడే అబ్రహం. మెసపటేమియా హిస్టరీ తెలుసు కదా, ఆ నదీ పరివాహ ప్రాంతాల్లో, ఆ కలదీల ప్రాంతంలో, ఇరాన్, ఇరాక్, ఆ బాలయ ప్రాంతాల్లో అబ్రహం యథార్థమైన ఆరాధన కనుక ఈరోజు బైబిల్ మన చేతికొస్తుంది. అక్కడ పడింది పునాది, ఆ పునాది చెదిరిపోయి ఈ అన్ని జాతులన్నీ చెదిరిపోయి
యెహోవాకు ఆరాధన చేయలేక ఈ విగ్రహాలు దేవతలు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. మానవ ఆలోచన బట్టి పుట్టినది. ఎందుకంటే మీరు ఏ రెఫరెన్స్ ఏ మతంలో ఏది చూడండి, దొరికేస్తారండి. మానవ ఆలోచన బట్టి రాసిన ఏమన్నా చూడండి, ఏడు పడవలు మేము చెప్తాం. ఏ పరిధిలో మీరు చూడండి, ప్రతిదీ వారంతా మానవ పరిధిని బట్టి రాసిన మానవ పరిధిని బట్టి. ఎందుకంటే ద్రౌపది వస్త్రం జరుగుతున్నప్పుడు తెలిసే హిస్టరీ, శ్రీకృష్ణుడు వస్తాడు కానీ శారీ రాదు పరిస్థితి ఉంది. నిజంగానే ద్రౌపది దేవతగా పిలవబడుతున్నప్పుడు, మిగిలిన వారంతా దేవతలుగా పిలవబడుతున్నప్పుడు శ్రీకృష్ణుడిగానే పనవుంది కదా. ఆవిడే దేవత అనుకోండి, సీరట లాగిన రాగుడు ఎవరో వారంతా మానవ పద్ధతిలో కొలవబడినవారు కనుక మీరు లసులన్నీ కనబడతాయండి. కరెక్ట్గా సత్యంగా హిస్టరీ చదవండి. రామాయణం గురించి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ రాశాడు, ఆ బుక్లో చదవండి ఎన్ని లసుకులు ఉన్నాయి చెప్తాడు. కరెక్ట్ రాశాడు రాముడు అలాంటి ఎలాంటి పనులు చేశాడు, ఆ సైకాలజీ ఏంటి ఇవన్నీ చదివడానికి బయట చెప్తారు. గొడవలైపోతే చదవండి అవగాహన కంటే కనుక ఇవన్నీ దేవుడు యథార్థమైన ఆరోపణతో దేవుడు ఏకదేవుని ఆధారంగా చెప్తున్నాడు. ఇదిగో న్యాయాన్ని జరిగించడానికి ఏమో శుభపడుతూ ధర్మశాస్త్ర కొలమానం ప్రకారం చెప్తున్నాను. నువ్వు నీతిని అనుసరిస్తే బ్రతుకుతావు, ఆ నీతిని అనుసరించి అన్య దేవతలను ఆరాధిస్తే చస్తాం. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందో ఎప్పుడు చూద్దాం, నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకుందాం. రేపు సండే వర్స్ మనకి లాస్ట్ వీక్ స్టార్ట్ అయినట్టుగా టెన్ ఓకే 10 గంటలు ప్రార్థన చేసుకుంటాం. పరలోక ముందర మాట్లాడరు చరిత్రలో కొత్తమైన పునాదులు ఎలా వేశారు, నీటిని న్యాయాన్ని ఆ రోజు నుండి మీరు ఎలా ఆశిస్తున్నారు. మీ కుమారుడు వృత్తాంతాన్ని మేము జరుగుతున్నప్పుడు ఆయన భూమి మీద రావడానికి ఆయన వంశ నడిలో మీరంతా ఆ వంశ వృక్షంలో ఏ పాత్రలు పోషించారు